అందరికి నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. పాపం చాలామంది మిత్రులు బాగా తొందరపడుతున్నారు, టైంకి వచ్చేది లేరా లైవ్కి అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. పాపం అంటే బాగా తొందరపడుతున్నారు మిత్రులు కొంతమంది. అంటే దేనికి తొందర ఎందుకు లే, నేను మాట్లాడతాను. ముందుగా పాపం తిట్టడానికి బూతులు పెట్టడానికి వచ్చినటువంటి మన సాటి కార్యకర్త నిన్నటిదాకా అయినటువంటి మిత్రులందరికీ ముందుగా స్వాగతం. బూతులు పెట్టడానికి బాగా కమెంట్ రెడీ చేసుకోండి, బాగా రెడీ చేసుకోండి. విషయం సబ్జెక్టులోకి వెళ్తే, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని శ్రీ గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని అంశాల పట్ల వివరణ అడగదా అంటే ఆయన చెప్పడనుకోండి బహుశా, ఎందుకంటే ఆయన చాలా పెద్ద వ్యక్తి కాబట్టి బహుశా ప్రపంచంలోనే ఒక అత్యద్భుతమైన స్థానాన్ని ఆయన సంపాదించాడనేటువంటి విధిలో చాలామంది ఆ భ్రమలో ఉన్నారు. కాబట్టి మాలాంటి సామాన్యులు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పే తీరిక ఓపిక ఉండవని నాకు తెలుసు, కానీ ఆగబట్టలేక ఉండబట్టలేక అడుగుతున్నాను. కనీసం ఆ కొంతమంది ఉంటారు కదా, కనీసం మీరు తిట్టుకోవడానికి, బూతులు తిట్టుకోవడానికి కొన్ని పదాలు కాదు కదా, నేను అడుగుతాను కాబట్టి మీరు తిట్టుకొని సంతోషపడండి. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం అమలవుతుందా? డైరెక్ట్ మళ్ళీ అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే కార్డు అమలవుతుందా? అమలైతే మాటల రూపంలో అమలవుతుందా, చేతల రూపంలో అమలవుతుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్డు కనీసం అమలవుతుందా లేదా అని పరిశీలించుకునే సమయం కూడా మీకు దొరకడం లేదంటే ఎంత దౌర్భాగ్యం అంటే అంత దౌర్భాగ్యం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో కొంతమందికి అనిశ్చితిగా, కొంతమందికి ఆరోగ్యం బాగలేకపోవడం, కొంతమందికి అయితే మరీ అంటే బేర్ చేయలేనట్టు, వాళ్ళు బేర్ చేయలేనటువంటి కాస్ట్ ఉంటుంది. కొంతమంది పెద్ద పెద్ద జబ్బులు ఉండొచ్చు, వాళ్ళు భరించలేనటువంటి ఖర్చులు ఉండొచ్చు. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న టైంలో కానీ లేకపోతే దాని తర్వాత ఉన్నటువంటి దాంట్లో కానీ కొంతవరకు ప్రభుత్వాలు ఆ కార్డులు అనేవి, అదే హెల్త్ కార్డులు అనేవి ఉపయోగపడాయి. ఈనాడు ఒక నిమిషం అడగడంలో తప్పు లేదులే కానీ వెంటనే సమాధానం ఎక్స్పెక్ట్ చేయడం మాత్రం, నేనే వెంటనే సమాధానం ఎక్స్పెక్ట్ ఏం చేయడం లేదు సోదరా. భూమిరెడ్డి రాజేందర్ రెడ్డి గారు అమలు అవ్వడం లేదని నాకు తెలుసు సోదరా. కానీ ఏ కొంతమంది వేరే వాళ్ళు ముందు సబ్జెక్ట్ మాట్లాడతాను, దాని తర్వాత నేను ఎట్లాగో ఉంటుంది తిట్టే ఉంటాయి కానీ దాని తర్వాత వాళ్ళ సమాధానం చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు కొంతమందికి, ఎవరైతే ప్రజల్లో కొంతమందికి భరించలేనటువంటి ఖర్చుతో కూడినటువంటి వైద్యాన్ని, ఆ వైద్యాన్ని ఎవరైతే మీరు ఆరోగ్యశ్రీ కార్డులో చేర్చి ప్రజలందరికీ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అందరికీ ఉచితంగా అన్నీ చేసేస్తానని చెప్పి శపథాలు పలికారు, గుర్తుందో లేదో బహుశా మాకు గుర్తుంది. మరి ఈనాడున్నటువంటి ప్రభుత్వంలో ప్రజలకు అది అమలవుతుందా అంటే 100కి 100 రూపాయలు సంపూర్ణంగా ఎక్కడ అమలు కావడం లేదు, ఇది పచ్చి నిజం. అంటే ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లకి 15,000 వేసే మీరు అదే ఊర్లో ఒక సామాన్య కుటుంబంలో వచ్చిన జబ్బుకు ఒక 10 లక్షలు ఖర్చు అయితే దాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ మీరు చెప్పింది ఏంటంటే ఆరోగ్యశ్రీ తర్వాత 1 రూపాయి మీరు పెట్టబడలేదు, 10 పైసలు మీరు పెట్టబడలేదు అన్నారు. ఈరోజు అది అమలవుతుందా? సామాన్య ప్రజానికం హాస్పిటల్కి వెళ్తే కనీసం చూసే స్థితి కూడా లేదు. కొన్ని జబ్బులకైతే కనీసం మీరు ఏది ఈ హెల్త్ కార్డుకి సంబంధించి ఆ లోకల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన డాక్టర్ ఉంటాడు ఒక జిల్లాకి ఆ పరిధికి, ఆడు సంతకం పెడితే కానీ కనీసం పట్టించుకునే స్థితి కూడా లేదంటే ఎలా అమలవుతుందో, ఏ విధంగా అమలవుతుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తండ్రి గారి పేరు నిలబెడతా ఉన్నారు, తండ్రి గారి పేరు మీరు నిలబెట్టడం లేదు, అది గుర్తుపెట్టుకోండి. తండ్రి గారికి ఉన్న పేరుని మీరు చెరగొడుతున్నారు, కానీ మీకు చెప్పడం కోసం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ భయపడుతున్నారు. మిమ్మల్ని అభిమానించేటువంటి చాలామంది మిమ్మల్ని, మీకు చెప్పడం అంటే అది ఎదిరించడం అన్నట్టుగా, మీకు చెబితే అదేదో అంటే ఈ ప్రపంచానికి విరుద్ధంగా పుట్టినటువంటి వ్యక్తులు ఉన్నట్టుగా భయపడి చచ్చిపోతున్నారు చాలామంది అన్న. నేను చాలా బాధపడుతున్నాను,
నేను చాలా బాధపడుతున్నాను మిత్రమా, ఎందుకంటే రాష్ట్రంలో చెప్పే మాటలకి చేసే పనులకు సంబంధం ఉండదు. నేను అనేది ఏంటంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అర్థం లేనటువంటి అర్థం కానటువంటి స్థితిలో ఉందని మీకు అర్థమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు స్వతహాగా తన పార్టీని అధికారంలో తెచ్చుకోవడం కోసం మాత్రమే ప్రజల ఖాతాలో డబ్బులు వేస్తున్నారా, లేకపోతే ప్రజలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలపరిచే దిశగా తీసుకెళ్తున్నారా? ఒకవేళ ఆర్థికానికి లేదా ప్రజలకి సంబంధం లేదు అని అనుకుంటే మీ పొరపాటు. కాస్త బుద్ధి పెట్టి ఆలోచించాలి. అంటే నిన్నటిదాకా అనొచ్చు చాలామంది మేధావులు, ఏం బ్రదర్ నీకు నిన్నటిదాకా బుద్ధి లేదా, నిన్నటిదాకా భజన చేసిన కదంటే, నేను నిన్నదాకా మీ భజన సంఘంలో ఒక సభ్యునే కదా, నేను కూడా కళ్ళు తెరుచుకున్నాయి, జ్ఞానోదయం అయ్యాయి. అందుకే ఏంటంటే వీళ్ళు చెప్పే మాటలు ఆకాశంలో ఉంటాయి, చేసే పనులు చాలా పాతాళంలో ఉంటాయి. మారాలంటున్నాను. 24 గంటలు పప్పు బెల్లాలాగా వాళ్ళ డబ్బులకు అకౌంట్లు, వీళ్ళ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నారు, కానీ ప్రజలు ఇది అర్థం చేసుకోలేరు అనుకుంటే మీ పొరపాటు. అది 15,000 ఆడవాళ్ళకి ఇస్తున్నాం, అమ్మ అవ్వాతాత అవ్వాతాతలకు పింఛన్ ఇస్తున్నాం, అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అంటున్నారే, మరి అవి ఇవి ఇస్తున్నానంటే ఎన్నింది ఇస్తున్నారు? 24 గంటలు అంటే ఈ 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసినటువంటి మీ ఘనకీర్తి గురించి ఏమని పొగడాలి, ఎంతని పొగడాలి, ఏ విధంగా మీ యొక్క విజయ పతాకాన్ని ఏ స్థాయికి ఎత్తాలి చెప్పండి. అంటే రాష్ట్ర ఆర్థిక వనరులను ఏమన్నా పెంచారా? పెంచి రాష్ట్రానికి ఏమన్నా కాస్త ఉపయోగపడే పనులు చేశారా? చేస్తుంటే చెప్పండి. అంటే అడగడమే తప్పు అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇక్కడ విషయం ఏంటంటే అడగడం తప్పు. ఏంటి ఎందుకు అడిగితే ఎందుకు తప్పు అవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాడు ఆరోగ్యశ్రీ అనే కార్డు పనిచే కనీసం ప్రజలకి దగ్గరగా అమల్లో ఉండడం లేదంటే మీరు సిగ్గుపడాలి. మీ తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నత స్థాయిలో ఈరోజు శిఖరం మీద నిలబడ్డారంటే ఆ పథకమే కారణం. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారికి అంత విలువ రావడానికి ఆరోగ్యశ్రీ కార్డే కారణం. అలాంటి ఆరోగ్యశ్రీని మీ ఎన్నికల హస్తంగా ఉపయోగించుకున్నారు, గుర్తుందా మీకు? 1 రూపాయి మీరు ఖర్చు పెట్టబడలేదండి, 1 రూపాయి సింగిల్ పెనీ, 1 రూపాయి మీరు ఖర్చు పెట్టబోయారు, డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఈరోజు ఆపరేషన్, అర్జెంట్ ఆపరేషన్ చేయాలన్నా కూడా ముందు పోయి సంతకం పెట్టుకోరాని అంటున్నారు. ఆ సంతకం పెట్టేవాడు ఉండరు, పెట్టినా కూడా డబ్బులు వచ్చేది ఉండరు, వీళ్ళు ఆపరేషన్ చేసేది లేదు. అరే ఎత్తుకుపోయి ఎత్తుకుపోయి జనాల చేతుల్లో 10 పెట్టకపోతే, జనాల చేతులు 5,000 10,000 పెట్టకపోతే డైరెక్ట్గా ఏంటి రాష్ట్రానికి జరిగేటువంటి రాష్ట్ర ప్రయోజనం మీద మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఈ 2 లక్షల కోట్లలో మీరు కేవలం అంటే ప్రజా సంక్షేమం అనుకుంటారా, మీ పార్టీ సంక్షేమం అంటారు? దీన్ని బాగా ఆలోచించండి. నేనండి నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పేదానికి మీరు తిట్టుకోండి. జగన్ గారి అభిమానులు గానో, జగన్ గారి ప్రభుత్వానికి మద్దతుదారులు గానో నన్ను తిట్టుకోండి, నేనేం ఇబ్బంది లేదు. రేపు పొద్దున్న నేను ఒక దొంగని అనుకోండి, నేను అమ్ముడు పోయానండి, లేదా నేను ఒక పెద్ద ఎదవనానండి, అంటే మీరు ఎలాగ అంటారు కదా. మిమ్మల్ని ఎదిరించినటువంటి ఏ వ్యక్తి కూడా రాష్ట్రంలో పనికిరానువడనే స్పృహలోనే మీరు ఉంటారు. మీరు మాత్రం ఎంత చేసినా కూడా, ప్రజలకి మీ వల్ల ఎంత అన్యాయం జరుగుతున్నా కూడా, రాష్ట్రం ఎలా పోతున్నా కూడా, మీరు మటుకు ఉత్తములు అనే సర్టిఫికేట్ తగిలించుకోవడానికే సిద్ధంగా ఉంటారు, తప్ప వేరేది పట్టించుకోరు. అంతే కదన్నా. మీకు అర్థమవుతుందో లేదో కానీ నాకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏమీ జరగడం లేదు, కేవలం టంకు టమారా జరుగుతుంది. టంకు టమారా అంటే ఓన్లీ సౌండే, లోటాలో రాలేసి ఓర గులకరాలు తీసి ఎట్ట సౌండ్ వస్తుంది, అంత సౌండే. ఇక్కడ ఉండేటువంటి పెత్తనాలు ఎలా ఉన్నాయంటే, నేనంటే చాలామంది సామాజిక వర్గ సోదరులకు బాధ అనిపిస్తుందేమో కానీ, రెడ్డి అనే సామాజిక వర్గంలో ఉన్నటువంటి అగ్రవర్ణ అంటే పెద్దవాళ్ళు, పెద్దలు ఉంటారు చూడండి, అంటే అంత రెడ్డి వర్గంలో ఉన్నటువంటి కింది స్థాయికి ఆడరంతా అంటే ఏమీ ఆశించకుండా గుడ్డిగా అభిమానించింది. కానీ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వ్యాపారస్తులు లేకపోతే పెద్దలు లేకపోతే చాలామంది మావోడు అని చెప్పి పైకి ఎక్కించుకున్నారు. పైకి ఎక్కించుకొని ఈరోజు ఆయన పైన పెట్టిన తర్వాత ఇదే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది కింది స్థాయిలో నలిగి ఈరోజు ఇబ్బందులు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నేను సామాజిక వర్గ సపోర్టర్ని కాదు, చాలామంది ఈరోజు నేను మాట్లాడుతుంటే రెడ్డి అనే సామాజిక వర్గం నుంచి నువ్వెంతరా, నీ బతుకెంతరా, నువ్వు అట్రా ఎట్రా, అసలు నువ్వు రెడ్డి పుట్టావరా, ఇట్లా మాట్లాడుతున్నారు. వీళ్ళు తెలివితేటల గురించి చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కనీసం గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళకి టయానికి జీతాలు ఇస్తున్నారు, టయానికి తీసే 2-3 నెలలకంటే ఇస్తున్నారు. వీటన్నిటికి కారణాలు మీకు అర్థమవుతున్నాయి, నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఇలాంటి కార్పొరేషన్లో ఉన్నటువంటి నిధులు ఏమైనా ఉన్నాయా? ఆ నిధుల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వెనకబడిన తరగతులు వాళ్ళ అభ్యున్నతికి ఏమైనా 10 పైసలు ఏమైనా లోన్ ఇస్తున్నారా? ఇస్తే ఎంతవరకు ఇస్తున్నారు? ఎవరికి ప్రయోజనాలు చేకూరాయి చెప్తున్నారా? 24 గంటలు రేషన్ బండ్లు పెడుతున్నాం, లేకపోతే స్కూటీలు ఇస్తున్నాం, ఇవి కాదు కదా
రాష్ట్ర అభివృద్ధి అంటే మనం ఇవి కాదు, నువ్వు ఏ కంపెనీలు తీసుకొచ్చావు ఆ కంపెనీ ద్వారా ఇక్కడ ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా వాళ్ళ వాళ్ళ బ్రతుకులు ఎలా మారుతాయి, పైగా ఆ కంపెనీ ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఇంతవరకు బెనిఫిట్ అది ఇది కదా. ఇలాంటిది ఇలాంటి ఏదైనా ఒక అంశం పట్ట నాలాంటి వ్యక్తులు ఏదైనా మాట్లాడగానే ఎందుకంత ఆవేశం పొంగి పొరలి బయటకు వస్తుంది అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి రాష్ట్రం ఎవడు ఉండకూడదా, క్వశ్చన్ చేస్తే కొట్టేస్తారా. నేను చెప్తున్నా ఈరోజు గుర్తుపెట్టుకోండి, నేను ఇదే లైవ్లో చెప్తున్నాను, రాబోయే రోజుల్లో 100కి 100 రూపాయలు నా మీద కేసు పెడతారు, నన్ను లోపల పడేస్తారు, అవసరమైతే నన్ను నా మీద దాడి కూడా చేస్తారు. వీళ్ళు అంతటి సమర్థులే, అంతటి గొప్పవాళ్ళే, వీళ్ళు గొప్పవాళ్ళే వీళ్ళు. ఎందుకంటే నేను మాట్లాడితే బాగుండదు చాలా అంశాలు, ఎందుకంటే సాటి సోదరులు నిన్నటిదాకా నాతో ఉన్న సాటి సోదరులు కాబట్టి వీళ్ళు బాధపడతారు. నిజానికి నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏదో ఎక్కువ ఉంచుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు కనపడేటప్పుడు చాలా శాంతమూర్తిలాగా అయ్యో నాయన తండ్రి ఈయన అలా అంటాడు, కానీ ఆయన తెర వెనక మీరు చూస్తే బిత్తరపోయి చేస్తారు. ఎందుకంటే మీరు నిట్ట నిలువ మీరు సస్తన్నా కూడా మిమ్మల్ని దేకేవాళ్ళు కాదు, వాళ్ళు దేకేవాళ్ళేం కాదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. వీళ్ళు వీళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించరు. 24 గంటలు మనం మళ్ళా నెక్స్ట్ ఎలా రావాలి, మన పార్టీ ఎలా గెలవాలి అనేది చెప్తే, రేపు పొద్దున ఇలా చేస్తే రేపు పొద్దున రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి, ఈ రకంగా అప్పులు చేసిన తర్వాత రేపు పొద్దున తిరిగి ఎలా కట్టాలి ఈ రాష్ట్రం, ఇవి ప్రజలకి ఏ రకంగా ఏమన్నా ఒక్కటన్నా పనికొచ్చేది పెట్టారా. మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశాం 2 లక్షల కోట్లు మీరు తెచ్చారు అప్పు, ఆ 2 లక్షల కోట్లు కనీసం 2000 కోట్లన్నా పర్మనెంట్గా ఏదైనా ఇన్కమ్ కోసం ఏదైనా పెట్టారా, పెట్టలేదు కదా. పప్పు బెల్లాలు పంచినట్టు 24 గంటలు అలా 15,000 ఇచ్చాం, ఇలా 2,000 ఇచ్చాం, అలా 3,000 ఇచ్చాం, ఇచ్చాం ఇచ్చాం ఇచ్చామని చెప్తే తెచ్చామని చెప్పేది ఏదైనా ఉందా, ఇచ్చాం ఇచ్చాం ఇచ్చామని చెప్తున్నా చెప్తే తెచ్చాం సంపాదించాం రాష్ట్ర అభివృద్ధిలో ఈ విధంగా మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేసి ఈ రూపాయి మేము ఇక్కడ తీసాం బయటకు అని చెప్పేది ఏమైనా ఒక్కటి ఉందా, లేదు కదా, లేదు కదా మిత్రమా. మీ పౌరుషాలని మీ కోపాలని మీ అంటే అభిమానించాం కాబట్టి అవతల వాడు ఏం మాట్లాడుతున్నా వినే ఓపిక లేకుండా తిట్టడమే మా ధ్యేయం, తిట్టడమే అవును మా నింతే. ఏంటి మీ అన్న, ఏ నేను అభిమానించలేదా, నేను కష్టపడలేదా, నాకు తెలియదా, నాకు తెలియకుండా దావుడు మొదలుగా పక్కన ఏమైనా చేశారేంటి. కనీసం నేను చెప్తున్నా మీరు వెళ్ళండి, ఈరోజు కామెంటుల్లో మాయన్న అని చించుకుంటూ చాలామంది గుడ్డలు మరీ చించుకుని బయటపడుతున్నారే, మీరు అదే మీ కష్టంతోనో మీ కుటుంబంలో మీ అమ్మ నాన్నకు ఎవరికో బాగలేక అదే ఆరోగ్యశ్రీ కార్డు పెట్టుకుని మీ పార్టీ ఆఫీసర్ ముందు నిలబడితే మిమ్మల్ని దేకే నా కొడుకుంటే మీ చొప్పు తీసుకుని అనుకోటండి, మీ చొప్పు తీసుకుని అనుకోటండి. సామాన్యుడు అనే ఒక పేరును వాడుకొని నేను ఇంకొకటి మాట్లాడితే బాగుండదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు, ఓటు బ్యాంక్ అని నేను పక్కాగా చెప్ప కదా, పక్కా ప్రీ ప్లాన్డ్. ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనేది ఒక 100% పక్కా ప్లాన్డ్, అంటే నాయకులతో ప్రజా సంఘాలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారానే ఎలక్షన్ చేయించుకొని ఈజీగా బయటపడేదానికి పెట్టుకున్నటువంటిదే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది సరే మేబీ అందరూ తప్పండడం తప్పు అవుతుంది, అందరూ తప్పు కాకపోయి ఉండొచ్చు, కానీ మోర్ ఓవర్ 70-80% అందరూ ఎలాంటి వాళ్ళు అర్థమైపోతుంది. వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళని ఆ రకంగా వీళ్ళు ప్రేరేపిస్తున్నారు. పాపం వాళ్ళు ఏమైనా చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళని ఆ రకంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ మండలంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ ఆ రకంగా ప్రేరేపించి వాళ్ళని ఆ రకంగా ఇబ్బందులు పెట్టి మరి వాళ్ళ చేత అదే ప్రజల చేత ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఈరోజు సామాన్యుడనేవాడు కింది స్థాయిలో ఒక క్వశ్చన్ చేసేదానికి ఉందా, దేనికి పోయినా పంచాయతీ కార్య ఇది చాలా అవినీతి తగ్గిపోయింది, ఎక్కడ తగ్గిపోయింది అవినీతి, మీకు తెలుసో తెలీదో పంచాయతీ కార్యదర్శి దగ్గర నుంచి మీరు తీసుకుంటే వాలంటరీ దాకా అవినీతి ఎక్కడా తగ్గల. మీరు అనుకోవచ్చు అవినీతి తగ్గిందని మీకు మీరు సర్టిఫికేట్ చేసుకుని మీరు సంతోషపడొచ్చేమో, కానీ నిజానికి ఈ రాష్ట్రం ఎక్కడ అవినీతి తగ్గల. ఇసుక తీసుకుంటే ఇసుక కంటే బంగారం చాలా తక్కువ అనేటువంటి నానుడి ప్రజెంట్ పుడుతుంది కొత్తగా, అలాంటి దుస్థితికి మీరు పోతున్నారు. సింగిల్ పాయింట్ అండి, నేను మొత్తం ఇంకా చాలా 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 అడగతున్నా, ఇవన్నీ ఇంకా ముందు అడుగుతాను, ఇప్పుడు తొందర ఎందుకు ఒక్కొక్క అంశం చెప్తున్నా. ఆరోగ్యశ్రీ అనేటువంటి దాని గురించి ఎలక్షన్ ముందు మీరు చెప్పింది ఏంటంటే ఒక్క రూపాయి పట్టుకోకుండా మీరు హాస్పిటల్కి వెళ్ళండి, అవసరమైతే హైదరాబాద్ వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, బెంగళూరు వెళ్ళండి, ఆడికి వెళ్ళండి, ఏడకి వెళ్ళండి అన్నారు. ఆడికి ఈడికి కాదు, ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్కి వెళ్తే దేకేవోలేడు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మేము ఏదో నిన్నటిదాకా మీ వెనక తిరుగుతున్నామని అనుకుని చాలామంది అపోహలో మాకు కాల్ చేస్తే చెప్పడానికి సిగ్గుపడి తలకాయ తిప్పుగా అన్న బయట ఉన్నానన్నా అక్కడ ఉన్నానన్నా అబద్ధాలు చెప్పుకున్నాం, సిగ్గు సిగ్గేసి
ఏంటండి ఆరోగ్యశ్రీ అమలు అవ్వడం లేదంటే ఏడన్నా అమలు అయ్యేది ఇలా పట్టించుకోవడం లేదన్నా అసలు ఆ కార్డు కార్డుని కార్డు దేకేవాడు కూడా లేదన్న హాస్పిటల్ అని అంటున్నారు. మరి మళ్ళీ ఈరోజు ఏదో ఒక న్యూస్ చూసా క్యాన్సర్ కూడా చేరస్తాం. అసలు ముందు చేర్చే తర్వాత అసలు ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తానని డౌట్ వస్తుంది జనాలకి. కేటీఆర్ చిన్ని సోదరు మిత్రమా, నేను రాజకీయాలు అలాంటి వాళ్ళకి వేస్ట్, నేను అదే చెప్తున్నాను జగన్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రాజశేఖర్ కొండా రాజశేఖర్ రెడ్డి అనే అబ్బాయి జగన్ గారి కోసం పనిచేశాడు కాబట్టి సైలెంట్గా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. ఒకవేళ తప్పు జరిగినా నెప్పి పుట్టినా అరవకూడదు. అదే సినిమాల ప్రకాష్ రాజు అంటే గిల్లితే గిల్లించుకోవాలి, ఏం మాట్లాడకూడదు అని. అలాగే ఈ పార్టీలో మనకి ఏడుపు వచ్చినా అడగకూడదు అంటే ఆ సౌండ్ ఎలా నచ్చదు. దరిద్రం ఏంటంటే ఇదన్నీ అనేది ఎవడ పైన ఉండే నాయకుడు కాదు, నీతో ఉండేటువంటి నీ సహచర కార్యకర్త నీ బాధను కూడా వినకుండా 24 గంటలు అసలు ఆయన ఎలా ఉంటాడో తెలియదు, ఏ విధంగా ఉంటాడో తెలియదు, ఆయన మనస్తత్వమే తెలియదు. కేవలం వినిపించినటువంటి 4 మాటలు విని ఆ పాటల్లో వచ్చేదో చేతల్లో చూసేదో వినేసి నమ్మేసి మనం గుడ్డిగా నీ పక్కన ఉండేవాడిని అవమానిస్తాను తప్పితే ఒక్క దాని మీద నీకు క్లారిటీ ఉందా? క్లారిటీ ఉందా? నేను రెడ్డి రెడ్డినే మంచి వైపే ఉంటా. ఒక్క నిమిషం బ్రదర్, మంచి వైపే ఉంటా. నువ్వు కూడా అదే చేయాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ బ్రదర్, పవన్ కళ్యాణ ఇంకొకరా ఇంకొకరు అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ ఎవరు ఎవరి అంశాలు ఎలా అని కాదు, కొన్ని విషయాల్లో జగన్ గారు మంచి అవ్వచ్చు, ఇంకో కొన్ని విషయాలు ఇంకొకరు అవ్వచ్చు, ఇంకో కొన్ని విషయాలు ఇంకో పార్టీ అవ్వచ్చు, ఒక అంశం కాదు. నేనైతే రాష్ట్రం పరిస్థితి అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 15,000 ఇచ్చినప్పుడు ఆడపిల్లలు ఏమనుకుంటారు, ఇంటికాడ ఉన్నటువంటి తీసుకున్న తల్లిదండ్రులు ఆ తల్లి ఏమనుకుంటుంది, మా జగన్ గారు మంచోడు అనుకుంటారు. కానీ అదే ఇంట్లో అదే అమ్మకి ఎవరైతే తల్లి తీసుకుందో ఆ తల్లి భర్తకి ఎవరికైనా బాగాలేక హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పనిచేయక 10 లక్షలు అయ్యాయి అనుకో, మా 15,000 ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అవుతాయి? ఒకసారి ఆలోచించండి అంటున్నాను. మిమ్మల్ని మనీకి ఎడిక్ట్ చేస్తున్నారు. మీకు సింగిల్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఇదే, మనీకి ప్రజల్ని ఎడిక్ట్ చేసేసి ఆ ఎడిక్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా రేపొద్దున మళ్ళీ జగన్ వస్తే డబ్బులు వస్తాయని ఆలోచన తీసుకురావాలనేది ఇక్కడ. కానీ వాళ్ళు మీకు ఇచ్చేది కొసరంతా, వాళ్ళు తినేది చాలా పెద్దది. కాబట్టి దయుంచి ఆలోచించాలి ప్రజలు. వాళ్ళు ఇక్కడ రేపు పొద్దున జగన్ గారు మంచి చేస్తే చప్పట్లు కొట్టడం నేను వద్దాను. జగన్ గారు అసలు మంచిగా చేయరని అన్నల్ల, ఎక్కడో జరిగే మంచిని వాళ్ళు ఇంత మంచి చేస్తే వాళ్ళు చేసే ఇంత చెడ్డను కూడా అయ్యో అబ్బో అద్భుతం అన్నట్టుగా పోగొట్టుకుంటున్నారు. ఇక్కడ క్వశ్చన్ చేసే వాళ్ళే ఎక్కువగా వాళ్ళు నన్ను అడిగితే ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే ఒక్కటంటూ ఒక్కట్లే సరిగా అన్నీ క్వశ్చన్ చేయొచ్చు, అన్నీ క్వశ్చన్ చేయొచ్చు. చెప్పండి ఈరోజు నేను డైరెక్ట్గా నేను పూర్తిగా ఏమి అడగలేదు, ఒకే ఒక పాయింట్ అడుగుతున్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు మీద పేదలు హాస్పిటల్కి వెళ్ళమంటారా వద్దంటారా? వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్కి వెళ్ళి చావు బతుకుల మధ్యలో మీరు డబ్బులు పెట్టాల్సిందే ఆరోగ్యశ్రీ పనిచేయదంటే మూసుకొని అప్పులు సొప్పులు చేసి తాలిబుట్టు తాకట్లు పెట్టి ఎక్కడికక్కడ అక్కడ పోయి చేయించుకుంటున్నారు మరి హాస్పిటల్. మరి వాళ్ళ బ్రతుకులు మీరు ఏం సమాధానం చెప్తారు? అలాంటి వాళ్ళ పక్షాన్ని నాలాంటి వాడు వచ్చి మీ పార్టీని అభిమానించాం కాబట్టి తిరిగి మా లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే నా కొడుకు నోరు మూసుకోరా, ఈయన కొడుకు అర్జెంటుగా ఎమ్మెల్యేలు ఏంట్రా, ఈయన కొడుకు అర్జెంటుగా ఎమ్మెల్యే పదవి ఏంట్రా, ఎమ్మెల్సీ పదవి ఏంట్రా అని చెప్పి ఎటకారం చేసేటువంటి సహచర కార్యకర్తల యొక్క అభ్యున్నతి మైండ్ సెట్ చూసేసి సంబరపడమంటారా? సంబరపడమంటారా చెప్పండి మిత్రులారా, సంబరపడమంటారా చెప్పండి? జగన్ గురించి చెడుగా మాట్లాడితే చెప్పుతో కొడతా గుండు ముంజ. చాలా సంతోషం మిత్రమా, నువ్వు చెప్పుతో కొట్టినా కొట్టించుకుంటాను, ఇంకోటితో కొట్టినా కొట్టించుకోను. ఎందుకంటే కొట్టించుకోవాలి మిత్రం, ఎందుకంటే అంటే నేను మీరు అనేక ఉందే కదా నేను ఇంకా నిజాలు మాట్లాడగలుగుతాను. మీరు నన్ను అనాలి, మీరు నన్ను అనాలి, నేను ఇంకా నిజాలు మాట్లాడాలి. మీ పార్టీలో ఒక్కొక్కటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినటువంటి ప్రతి అంశాన్ని తీసుకొచ్చి నేను చూపించాలి. ఆ చూపించిన తర్వాత మిమ్మల్ని సమాధానం అడగాలి, చెప్పుకోలేక మీరు సిగ్గుపడాలి. ఇవన్నీ జరగాలంటే మీరు నన్ను అనాలి, మీరు నన్ను అనాలి, నేను తిరిగి అనాలి, ఇవన్నీ ప్రజలకు అర్థమవ్వాలి, ప్రజలు ఆలోచించడం మొదలు పెట్టాలి, రాష్ట్రంలో మార్పు రావాలి. మీరు అనుకోవచ్చు ఈరోజు మాకు వచ్చిన విజయం చూసి ఈ విజయ పరంపర చూసి అయ్య బాబు అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవద్దు. ఏమంటారు చూడు, పెద్ద పెద్ద మహానుభావులే అడ్డాలు తిరిగిపోయారు, అంటే అక్కడికక్కడ ఇదైపోయారు. వాళ్ళని మించిన వాళ్ళు ఏం మనం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రజలకి ఆ లైన్ అర్థం కావట్లేదు, అది చెప్పేవాళ్ళు లేరు. వీళ్ళు చేసే అప్పులకి వీళ్ళు మీకు ఇచ్చే డబ్బులకి జరిగేటువంటి మధ్య ఉన్నటువంటి ఆ దారానికి మధ్య ఉన్నటువంటి దాన్ని వివరించేటువంటి వ్యక్తులు లేక మీ ఆటలు ఈ రాష్ట్రంలో సాగుతున్నాయని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వివరించే వ్యక్తులు లేరు. ఆ వివరించే వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా నా ప్రయత్నం చేస్తాను. ఇక నుంచి ఇక పైన మీరు నా మీద చేయగలిగే దాడుల్లో ఒకటే నన్ను టార్చర్ చేయడము, కేసు పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, లేదా పర్సనల్ దాడులు చేయడం, ఇంకా కుదిరితే ఎత్తేయడం, అంతే కదా? అంతమించి ఏముండదు కదా, అంతే కదా? నన్ను లైవ్లో తీసుకుంటే నేను కూడా మీకు ఇదే విషయం పైన చిన్న ఉదాహరణ ఇస్తా. మిత్రమా నాకు ఈ దీంట్లో లైవ్లో ఎలా తీసుకోవాలి ఇది ఐడియా లేదు నాకు సరిగ్గా, అంటే పెద్దగా నాకు దీంట్లో ఐడియా లేదు.
విషయాన్ని అర్థం చేసుకోమంట. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు మీరు బూతులు తిడతారు, పక్క వాళ్ళు బూతులు తిట్టకూడదు. నేను అనేది ఏంటంటే, మిత్రులారా మీరు తిట్టుగా కనిపడు, నేనే ఉన్నాను మీ సహచర కార్యకర్తగా. నిన్నటిదాకా మీ దగ్గర ఉన్నవాడినే అనుకోండి, జగన్ గారి గురించి ఒకసారి మోసిన వాడినే అనుకోండి, నేను ఒక పాయింట్ అన్నప్పుడు పాయింట్ని ఆలోచించకుండా అసలు మంచో చెడో చెప్తున్న దాన్ని వినే ఓపిక లేకుండా అవతల వాడు ఏం మాట్లాడినా వ్యతిరేకించాలి అనేదే మన నినాదం అన్నట్టుండే. మీ మూర్ఖత్వాన్ని ఏమనాలి మిత్రమా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ సప్లాన్ నుంచి ఒక్క రూపాయి ఏమైనా లోన్స్ వెళ్తున్నాయా? ఒక్క ఎస్సీ ఎస్టీ ఏదైనా ఒక షాప్ పెట్టుకున్నాడా? ఒక షాప్ ఏమైనా లోన్ తీసుకున్నా సార్ వాళ్ళ కార్పొరేషన్ నుంచి అన్నించి తీసుకుని ఏమైనా పెట్టుకుంటున్నాడా? యాడ్ నుంచి ఇస్తున్నాడు డబ్బులు? పనిచేస్తే కదా. ఈనాడు నేను ఇంకా ఈ మాట అని కూడా చాలామంది బాధపడతారా మిత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి మంత్రుల్ని డమ్మీలు చేస్తున్నారు. నేనంటే నిజంగా చాలా బాధ చేస్తున్నాను, కానీ రాష్ట్రంలో కొంతమంది తోకలు తగిలించుకున్న రెడ్డి సోదరులు, రెడ్డిలో ఉన్నటువంటి మంత్రులందరూ రాష్ట్రాల మీద పెత్తనం చేస్తూ పెద్ద పుడింగిలాగా తిరుగుతుంటే, కానీ ఎస్సీ ఎస్టీ సోదరులకు ముష్టేసామన్నట్టుగా రెండో మూడో మినిస్టర్లు ఇచ్చేసి వాళ్ళు పాపం ఉన్నారో లేరో తెలియదు, వాళ్ళకంటూ నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండదు. పేరుకే మేము కూడా ఇచ్చేసాం. ఏమిచ్చారు? ఏమిచ్చి ఏం ఒలగబెట్టారయ్యా? ఇక పైన నేను అనేది అదే, రాష్ట్రంలో మీ చేసే తప్పుల గురించి కూలంకషంగా అడిగేటువంటి వ్యక్తులు లేక మీ పెత్తనాలు సాగుతున్నాయి. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా ఇదవుతాయి. కానీ నేననేది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ ఆరోగ్యశ్రీ అనే దాని గురించి మీరు హామీ ఇచ్చారు కదా, ఈ హామీని నెరవేర్చుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో సంవత్సరం పోతే మళ్ళా ఎలక్షన్ కోసం మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తాం. 24 గంటలు స్కూటీలు ఎత్తున్నాం ఎంప్లాయీస్కి, లేకపోతే వాళ్ళకి ఇది ఎత్తున్నాం, లేకపోతే ఆటోలు పెడుతున్నాం రేషన్ తేవడానికి అని చెప్పి ఇలాంటి పనికిమాలిన పథకాలు పెట్టే బదులు ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి పథకం మీద ఎందుకంత నిర్లక్ష్యం? మీ తండ్రి గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఖ్యాతిని ఈరోజు రాష్ట్ర నలుదిశలో వ్యాపింపజేసిన పథకం అది. అలాంటి పథకం మీద మీ నిర్లక్ష్యం కనపడుతుందంటే మీరేంటో, మీ విధానాలేంటో, మీ విధానాల మీద మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అక్కడ కనపడుతుంది. మాట మీద నిలబడతాం, మాట తప్ప మడం తిప్పం అంటున్నారు. ఎక్కడ మాట తప్ప? మీరు ప్రతి విషయంలో మాట తప్పుతున్నారు, మడం తిప్పుతున్నారు కదా. ఖచ్చితంగా తిప్పుతున్నారు, నిజం 100%. ఈనాడు మిత్రులకు అది అర్థం అవుతుందో లేదో కానీ నేను డైరెక్ట్ ఒక మాట అడతా సమాధానం చెప్పండి. ఇదే తోటా త్రిమూర్తులు అనేటువంటి వ్యక్తి ఒకప్పుడు వైసీపీ పార్టీ సంబంధించినటువంటి గౌరవ మేబీ ఒక పదవిలో ఉన్నటువంటి శ్రీ విజయమ్మ గారు అలాగే షర్మిల గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా అవమానకర రీతిలో, చాలా హేయమైన రీతిలో అవమానించారన్నారు. గుడ్డలు చించుకున్నారు కదరా మీరు, గుడ్డలు చించుకున్నారు ఆ రోజు. ఆ రోజు పార్టీలో ఉన్న వాళ్ళందరూ చాలా గట్టిగా మాట్లాడారు ఆ రోజు. మరి అదే తోటా త్రిమూర్తులు మీ పార్టీలోకి రాగానే వాడి సంకలన ఆకడానికి మీ నాలికలు పెట్టి నాకుతాను మీరు సిద్ధంగా ఉన్న మీ బుద్ధుల గురించి నాలాంటి వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఎందుకురా మీకు కోపం వస్తుంది? అంటే మీరు ఎలా ఉన్నా సరే ఇది పెంట కాదంటే, ఆ పెంట చూచి ఇది పెంట కాదంటే మీరు తినేయాలి, అంతేనా మీరు అనేది? అలాంటి పెంట పనులు మీరు చేస్తారా అయ్యా? నాకు అవసరం లేదు మిత్రమా. జగన్ అన్న దేవుడు కాదని నేను అన్నా, దేవుడే అనుకోను, దేవుడు అనుకో లేకపోతే ఇంకోటి కూడా అనుకో, కానీ రాష్ట్రంలో జరిగేటువంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా వేరే అభిప్రాయాలు ఉంటాయి. నా ఐడియాలజీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సరిగ్గా చేయడం లేదని అంటాను. ఎందుకంటే ప్రజలకు చేసేదల్లా కేవలం టయానికి డబ్బులు లేదు. ఏం డబ్బులు? పింఛన్ డబ్బులు, లేకపోతే ఆ అమ్మ ఆ తల్లికి ఏదో పిల్లలు పంపించినప్పుడు సంవత్సరం 15 ఇస్తారు ఆ డబ్బులు, ఈ డబ్బులు ఇస్తున్నారు. కానీ నేనంటే సింగిల్ పాయింట్ ఏంటంటే, 15,000 ఒక తల్లికి డబ్బులు ఇస్తున్నారు, కానీ అదే 15,000 తీసుకున్న అదే తల్లికి సంబంధించిన ఆ భర్తకి, వాళ్ళ భర్తకి ఏదైనా బాగాలేక హాస్పిటల్కి వెళ్ళి ఒక 5 లక్షలు ఖర్చు అయితే ఈ ఆరోగ్యశ్రీ పనిగాక వాడు ఆస్తులు అమ్ముకొని ఆ తల్లికి సంబంధించిన పుస్తలు అమ్ముకొని మరీ పోయి చూయించుకోవాల్సిన పరిస్థితి ఉందని మాత్రం మర్చిపోవద్దు. 15,000 ఇచ్చామని సంబరపడుతున్నారు తప్ప అది అర్థం చేసుకోలేని వ్యక్తులు ఉన్నారు కాబట్టి తెలియక మీరేసిన గేలంలో లిరుక్కుంటున్నారు. అది తెలుసుకున్న రోజు 100కి 100 రూపాయలు ప్రజలు కూడా మేలుకుంటారు. రే నీకు కాస్త పేరు వచ్చిందంటే నూటికి బ్రదర్, నేను అదే నాకు కాస్త పేరు వచ్చిందంటే జగన్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిగా నా పక్కన నిలబడే రోజు ఇది పేరు వచ్చింది నాయన, పేరు వచ్చిందని చూడరా బ్రదర్. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు పేరు వచ్చింది అనుకో, జగన్మోహన్ రెడ్డి గారికి నేను పనిచేశాను. జగన్మోహన్ రెడ్డి నాకేం బీకలా, నేను అక్కడ వద్దు, నేను గౌరవంగా మాట్లాడదాం అనుకుంటున్నాను. నా చేత అట్లా మాట్లాడించే స్థితికి మీరు పోనీయొద్దు. నాకేం మీరు పీకింది ఏం లేదు మీ పార్టీ, నాకు ఇంటికి కూడా పీక్ పెట్టింది ఏం లేదు.
ఇంకా నన్ను అడిగితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, నా తల్లిదండ్రులను తిడుతున్నారు, నా ఇంటి ఆడపిల్లలను తిడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నప్పుడు ఒక పార్టీ నుంచి తిట్టించుకున్నాను, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు అంటున్నాను కాబట్టి ఈరోజు తిట్టించుకుంటున్నాను. అధికారం మీదే చేస్తుంటే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఊడిగని చేసుకుని పనులు చేసుకునేవాడిని, ఇలా నోటుకు వచ్చినట్టు నిజాలు మాట్లాడేవాడిని కాదు కదా, మీరు చేసిన తప్పుల పట్ల నిలదీసేవాడిని కాదు కదా. అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి మిత్రమా, నోరుంది కదా, కామెంట్ పెట్టడానికి ఆప్షన్లు ఉన్నాయి కదా అని చెప్పి చించుకొని పెట్టడం పెద్ద పనేం కాదు. ఆలోచించుకోండి, ఆలోచించే ధోరణి పెంచుకోండి. చాలా ఉన్నాయి, రోజుకో టాపిక్ ఖచ్చితంగా చెప్తాను నేను. ఒక్కొక్కరిని మాట్లాడితే ఇంకా నేను ఇంకా ఈరోజు సింపుల్ టాపిక్ చెప్పాను, కేవలం ఆరోగ్యశ్రీ గురించే, రాష్ట్ర పరిస్థితుల పట్ల లేకపోతే ఈరోజు పోలవరం టాపిక్ దాకపోతే మీరు ఇంకా నోరు కూడా ఎత్తలేరు. మీరు కనీసం కేంద్రం దగ్గర పోయి మోకాల మీద ఉంగుని వాళ్ళకి నిలబడుతున్నారు. కేంద్రం దగ్గర నుంచి కనీసం మనకు రావాల్సిన రాయల్ రైట్ గారు ఆ రోజు మనకి, ఆ రోజు ఎవరు చంద్రబాబు నాయుడు గారు 54,000 కోట్లు రావాలని చెప్పి ఆ రోజు కేంద్రానికి లేఖ రాసినప్పుడు, లేదు 22,000 కోట్లు వస్తే సరిపోతుందని చెప్పి ఇదంతా వాళ్ళు కొట్టేయడానికి ప్లాన్ చేస్తారని చెప్పి ఆ రోజు మీరు లేఖ రాశారు గుర్తుందా? అదే లేఖ పట్టుకుని ఈరోజు బీజేపీ ఆ రోజు నువ్వే కదా లేఖ రాశావని చెప్పి ఈరోజు మిమ్మల్ని అంటున్నారే. మరి ఈరోజు మనకు రావాల్సినటువంటి పోలవరం నిధులను ఎలా రాబడతారు? మీరు కేంద్రంతో సానుకూలంగానే ఉంటున్నారు, మరి ఏం చేస్తున్నారు, మరి ఎందుకు రాబట్టలేకపోతున్నారని అడిగే స్థితికి మమ్మల్ని తేవద్దు. ఇంకా దాని డెప్త్ పోయి జరిగేదా మమ్మల్ని మాట్లాడించొద్దు. ఓటర్ స్థాయికి అంటే ఓటర్లో కింది స్థాయి ఓటర్కి ఆలోచన రేకెచ్చదు, రేకెత్తదు. మనం డబ్బులు ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరిచ్చే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, రేపు పొద్దున వాళ్ళు తెచ్చే అప్పులన్నీ మీ నెత్తినే పడతాయని ప్రజలకు తెలిసిన నాడు ఖచ్చితంగా మార్పులు మొదలవుతాయి. ఈ విజయాలు శాశ్వతం కాదు. ఈ విజయ గర్వాన్ని వేడండి. ఖచ్చితంగా ప్రజలు ఆలోచించిన రోజు మీకు అపజయాలు తప్పవు. కాబట్టి విజయం మా చేతుల్లో ఉంది కాబట్టి, ప్రభుత్వాలు మా చేతుల్లో ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతాయని చెప్పి ఎలాగైనా, పైగా నీతులు, నా బాధ ఏంటంటే ప్రభుత్వాలు ఒకట అంటారంటే ఏదో మాట మీద నిలబడ్డాలు, చాలా చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడు. కానీ నిజాయితీ చెప్తున్నాయి కదా, రాజశేఖర్ రెడ్డి గారు ఖచ్చితంగా నమ్మకంగా పనిచేశారు, చాలా మంచి పనులు చేస్తున్నారు. కానీ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తున్నారో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. నమ్మిన వ్యక్తుల యొక్క గొంతులు కోసుకొని పోతున్నారు మీరు, మీతో నమ్మకంగా మీ వెంట మీరు ఏంటి అని క్వశ్చన్ మార్క్గా మీ జీవితం ఉన్నప్పుడు, మీ వెంట ఎవరు నడవనప్పుడు, మీ వెంట నడిచినటువంటి వ్యక్తుల యొక్క బ్రతుకులు ఈరోజు ప్రశ్నార్థకమయ్యాయంటే మీ వల్లే. మిమ్మల్ని తిట్టిన వ్యక్తులు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళకు పూజలు చేస్తున్న వ్యక్తులు అంటే మీరే. మళ్ళీ మీరే విలువల గురించి మాట్లాడతారు, మీరే విశ్వసనీయతల గురించి మాట్లాడతారు. తిరిగి వీటన్నిటి అంశాల గురించి నేను లోతైన అధ్యయనం చేస్తే మీరు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దయించి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి నేను తెలియజేసింది ఏంటంటే ఆరోగ్యశ్రీ అనే పథకం గురించి ఆ రోజు ఎలక్షన్ ముందు ఒక్క రూపాయి ఎత్తుకోబోవాలి. ప్రతి పేదవాడు హైదరాబాదు పోండి, చెన్నై పోండి, బెంగళూరు పోండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీరు పేషెంట్ తీసుకెళ్ళిపోయింది వైద్యం జరిగిపోద్ది, అలాంటి ప్రభుత్వం మీకు వస్తుంది చెప్పండి? చెప్పండి అమ్మా, అక్కల్లారా, తమ్ముళ్ళారా, సోదరులారా అన్నారే. ఈరోజు అదే సోదరులకి, అదే అక్కలకి, అదే చెల్లెలకి వాళ్ళ ఇళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళ జబ్బుల గురించి హాస్పిటల్ దాకా వెళ్తే ఆ వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే కనీసం పట్టించుకునే నాదు ఈ హాస్పిటల్లో లేడు. ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నారు. మరి ఆ నిర్లక్ష్యం గురించి మీరు సమాధానం అడిగితే ఖచ్చితంగా చెప్తారా, నన్ను క్వశ్చన్ చేస్తారు, నన్ను తిడతారు. అప్పుడు జరగబోయేది అదే. ఇదే నేను మాట్లాడే టాపిక్ మీద రేపు పొద్దున ఆ వైద్యం ద్వారా ఎవరికైనా ప్రాణాలు నిలబడితే మంచిదేగా, ఇది మంచి టాపికేగా, దీని గురించి పాజిటివ్గా ఎవడో మాట్లాడు, ఖచ్చితంగా పాజిటివ్గా మాట్లాడు, నన్ను తిట్టే అంశాన్ని తీసుకొస్తాడు. లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి బ్రదర్, విలువ లేకుండా పోతుంది ఆలోచన, విలువ అంటే వైసీపీలో ఉండే కార్యకర్త విలువ ఉందని ఇంకా అనుకుంటున్నా నేను బ్రదర్? నాకు తెలిసి అయితే ఏమో బ్రదర్, ఏమో నా నీతో ఉండే సాని మేబీ ఐ రెస్పెక్ట్, నాకు కొంచెం గౌరవం ఉంది బ్రదర్ మిత్రమే మీ పైన. నాకు తెలిసి అయితే నీ ఆలోచన తప్పు అనుకుంటున్నాను. వైసీపీలో పనిచేసేవాడు కూలోడు అవుతాడు, కానీ నాకు తెలిసి వాడికి ఒక విలువ ఉంది, వాడికి ఒక ఇవన్నీ ఉండే నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. ఎందుకంటే ఫేస్బుక్లో మనం చించుకొని మనం అనుకోవడం తప్పైతే ఆడ కనీసం గేడు దాకపోతే మిమ్మల్ని కానీ దేకేవాడు కూడా ఉండడు. నువ్వు నీకు సంబంధించినటువంటి వ్యక్తి యొక్క కష్టాన్ని నీకు సంబంధించిన కార్యకర్తల ద్వారా సమిష్టిగా చేసుకునేదని తీర్చగలుగుతావని తప్ప, నీ సమస్య గురించి లేదా నీకు సంబంధించిన వ్యక్తి సమస్య గురించి ప్రభుత్వం దాకా తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలంటే మటుకు జరిగే పని కాదు, అసాధ్యమైన విషయం. ఆలోచించుకో మిత్రం, నేను స్టాండ్ లేను అని ఉండొచ్చు, నాకు నేను మాట్లాడే విషయంలో అయితే ఖచ్చితంగా నమ్మకమైనటువంటి వాస్తవం ఉంటుందని నేను అనుకుంటున్నాను మిత్రమా. ఆలోచించుకోండి, మిమ్మల్ని ఆలోచించమని చెప్తున్నాను.
నన్ను విభేదించొద్దని నేను మీరు అభిమానించే వ్యక్తి అన్నాను కాబట్టి నన్ను తిట్టొద్దని నేనేమన్నాను. 100 రూపాయలు ఖచ్చితంగా మీకు బాధ కలగద్ది నేను అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒకటైతే ఆలోచించండి, బాధలు జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, ఖచ్చితంగా మనం కూడా మనుషులే కాబట్టి మనకే బాధలు ఉంటాయి. అవమానం, జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్లో ఒక్కరాని సీఎం పదవి లేదని అంత బాధపడిపోయి అవమానంగా ఫీల్ అయ్యి అలా అయినప్పుడు ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులు కూడా అక్కడ జరిగిన అవమానాల పట్ల వాళ్ళకి అంత బాధలు ఉంటాయి. సరే, వాళ్ళ బ్రతుకులు చిన్నయ్యవచ్చు, వాళ్ళ విలువలు చిన్నయ్యవచ్చు, ఆ చిన్న విలువలు ఆ చిన్న బ్రతుకులకు కూడా బాధలు ఉంటాయిగా. ఆలోచించమని అంటున్నాను, ఆలోచించే ప్రయత్నం చేయమని అంటున్నాను అంతే. ఇంకేం మీ ఆ తర్వాత మీ ఇష్టం. నేనేమయ్యా నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించగానే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కుప్పగూలిపోయి అంత కొత్తది వచ్చేస్తుంది అనాలే. కానీ నిజాలు తెలుసుకోలేనటువంటి ప్రజలు ఉండరని అనుకోవద్దు, ప్రజలకు ఖచ్చితంగా నిజాలు చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే అహంకారం ఎక్కువ రోజు కొనసాగదని మాత్రమే చెప్తున్నాను. వాస్తవాలను ప్రజలకు తెలియజేయండి. మీరు చేసే అప్పులకి, మీరు ఇచ్చేటువంటి పథకాలకు తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి, ఆర్థిక వనరుల గురించి మీరు చేస్తున్నటువంటి కనీస ఇది మీరు చెప్పండి, న్యాయం ఏదైనా ఉంటే మీరు చెప్పండి. ఆలోచించమని ప్రజలకి చెప్తున్నాను, అలాగే వైసీపీ మిత్రులకైతే మీ ఇష్టం మీరు తిట్టుకోండి అని చెప్తున్నాను. కొంచెం ఆలోచించ ప్రయత్నం చేయండి కాస్త. అభిమానం అనేది ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి అరే నిజమే కదా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేశారే, ఇన్ని లక్షల కోట్లు కేవలం వీళ్ళకి వాళ్ళకి 2000, 3000, 5000 వేస్తున్నారు తప్పితే, ఇదిగో ఈ ప్రాంతంలో ఇలా ఈ కంపెనీ పెడితే 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళ కుటుంబాలు బాగుపడితే, అలాగే ఈ కంపెనీ ద్వారా రాష్ట్రానికి ఇంత ఆదాయం వస్తుంది అనేది ఉంటుంది కదా. ఈ ఆలోచన అనేది ఉండాలి కదా అంటారు. ఇలా చేయకపోతే రేపు పొద్దున మీరు అభిమానించి మీరు ఎంచుకున్న నాయకుడిని కూడా రేపు పొద్దున విమర్శిస్తారు కదా. అలా చేయాలని మీరు కోరుకోవాలి కదా. అలా చేయమని అనే వ్యక్తుల మీద, నాలాంటి వ్యక్తుల మీద ఎందుకు అంత కోపం, ఆవేశం, ఉక్రోశం ఎందుకు? దయచేసి అర్థం చేసుకున్న ప్రయత్నం చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకుంటున్నాను. ఆ పైన భగవంతుడి ఇష్టం, చూద్దాం ఏమవుతుందో.